निर्मल जिल्ला बायंसा सब रजिस्टर कार्यालय में स्थानिक रियल्टर्लु पट्टणंलोनी तम वेंचर्लोनी प्लाट्लनु रिजिस्ट्रेशन चेयालनी धर्नाकु दिगारु रिजिस्ट्रेशन को व्यतिरेकंगा निनादालु चेशारु लिंक डाक्युमेंट्स उन्न प्लाट्लनु एंदुकु रिजिस्ट्रेशन चेयडं लेदंटू कोंदरु रियल्टर्लु मंडिपड्डारु मरोवैपु निबंधनलु पाटिंचे रिजिस्ट्रेशन चेस्तुन्नामनि बायंसा सब रिजिस्टर महेंदर रेड्डी वेल्लडिंचारु निबंधनलु पाटिंचे रिजिस्ट्रेशन प्रक्रिया पूर्ति चेस्तुन्नामनि आयन विवरिंचारु రిజిస్ట్రేషన్ చాలైతే బాగుంటది చాలా ప్రజలు పరిశాన్ ఉన్నారు ఇలాంటి అధికారులు ఉంటే అభివృద్ధి కాదని సభాముఖంగా చెప్తున్నాను ఏదైతే జీవో ఎల్తదో సబరేషన్ ఆఫీసులో మన తెలంగాణలో మరి కేవలం పైసకే వస్తున్నాయా నేను అడుగుతున్నాను ఏ జీవో అయినా అన్ని అక్కడ ఉండాలి అన్ని అక్కడ నడుస్తున్నాయి సిద్దిపేటలో నడుస్తున్నాయి నిర్మల్లో నడుస్తున్నాయి ఆదిలాబాద్లో నడుస్తున్నాయి నిజామాబాద్లో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఖానాపూర్లో అవుతున్నాయి అని ఇచ్చినారు ఇచ్చిన తర్వాత 2020లో మనకు ఒక ఎగ్జెంప్షన్ క్లాజ్ ఇచ్చినారు ఇచ్చిన తర్వాత అవి రెండు స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాయి ఈ మధ్యన ఏంటంటే ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ ఒకటి ఎందుకు చేసినామని ఒక క్వశ్చన్ ఈ మధ్య వీళ్ళ దాంట్లో వేయడం జరిగింది దాంట్లో కన్స్ట్రక్షన్ ఏంటిదంటే దానికి సిఎండి డేటాలో ఆ హౌస్ అప్డేట్ ఉన్నది మున్సిపల్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఉన్నాయి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్నాయి అన్నీ అప్డేట్ అయిపోయిన తర్వాత ఆక్యుపేషన్ అండ్ మనకు దాంట్లో ఓనర్షిప్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఆ ఓనర్షిప్ సర్టిఫికేట్ ఫుల్ హౌస్ ఆ మూడు నాలుగు బేర్ కండిషన్స్లో బేర్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందే కానీ అట్లా ఇల్లీగల్గా ఏం చేసింది ఏం లేదు ఈ సర్కులర్ విరుద్ధంగా ఈ ఇచ్చిన సర్కులర్కు విరుద్ధంగా అది 80% చేయలేదు దాన్ని మొత్తం తెలుసుకొని స్టడీ చేసి చేయగలం ఇంతకుముందే కాదు అలాంటి కన్స్ట్రక్షన్ పర్మిషన్ డిసెంబర్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం సేమ్ మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయి సిఎండి డేటాలో అప్డేట్ అయి ఉన్నది అక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది ఉన్నది దాని ఎట్లా ఎలాంటి డీవియేషన్స్ లేవు అదర్ నిర్మల్ జరిగింది బైసాప్.